పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ స్టూడెంట్స్ వింగ్ మరియు నిరుద్యోగుల నిరాహార దీక్ష. 2014 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ప్రకటించారు. గెలిచిన తర్వాత 4 సంవత్సరాల 6 నెలల వరకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఇప్పుడు ఎలక్షన్ వస్తున్న తరుణంలో నిరుద్యోగ భృతి అట్టహాసంగా ప్రారంభించారని, నిరుద్యోగుల డిమాండ్గా నెలకు 1000 రూపాయలు కాకుండా 2000 రూపాయలు ప్రకటించాలని, అలాగే గడిచిన 4.5 సంవత్సరాల నుండి 2000 రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇలా వంచడం గొప్పైన విషయంగా భావిస్తూ 4.5 సంవత్సరాలు ఇస్తున్న నిరుద్యోగ వృత్తి 4.5 సంవత్సరాల నుంచి అమలు చేసి అర్హులైన ప్రతి వాళ్ళకి ఆ రోజున వయసుతో నిమిత్తం లేకోకుండా ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు తన వైఖరిని ఎలక్షన్ వస్తున్నాయని చెప్పేసి ఈ రోజున 6 నెలల కోసం 4 నెలల కింద ఈ నిరుద్యోగ వృత్తి ఇవ్వడాన్ని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తూ, ఏదైనా న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ నిరుద్యోగ యువతకి న్యాయం జరుగుద్దని, మీరు ఇప్పటికైనా గత 4.5 సంవత్సరాల నుంచి విద్యార్హత సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా వృత్తి ఇచ్చిన మీరు ఎన్నికల హామీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, చంద్రబాబు డౌన్ సీఎం జై జవాన్.